అందరికీ నమస్కారం అండి నేను మణికుమారిని కుంభకోణం కోపరాండ్ రోషో విజయవాడ నుంచి ఈరోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయండి యాక్చువల్గా శ్రావణ మాసానికి సంబంధించినవే సో ఆ కలెక్షన్స్ అన్ని చూపిస్తూ వాటి గురించి ఒక్కోటి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వివరిస్తానండి ఇంకా మనం ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ నేను చూపిస్తూ అమ్మవారు వచ్చేటప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసేది చాలా చాలా స్పెషల్ అనమాట అంటే ప్రతిదీ కూడా ఫుల్ హ్యాండ్ కార్వింగ్తో వస్తుంది ప్రతిదీ కూడా ఆక్సిడైజ్ అయిపోయి ఉంది అండ్ లే లేకర్ ఫినిషింగ్తో వస్తుంది ఆక్సిడైజ్ అయిపోయి ఉంది ప్యూర్గా మనకి వెండిలు ఎలా ఉంటాయో ఆ మాదిరిగా ఉండే విగ్రహాలు అనమాట అదే డిటైలింగ్ అదే వర్క్ మ్యాన్షిప్ దానికన్నా ఇంకా మీరు ఎక్కువగానే ఆశించవచ్చు విగ్రహాల నుంచి చాలా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వచ్చేటప్పటికి మీకు కరెక్ట్గా రెండు అంగుళాల్లో ఉంటారండి రెండు అంగుళాల్లో లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారి చేతిలో అటు ఇటు కమలాలు ఒక చేతితో అభయమిస్తున్నారు ఇస్తున్నారు టైము ఇక్కడ చూడండి చిన్న కమలల్లో ఎదర కుంభం ఇక్కడ మీరు మెయిన్ మీరు గమనించాల్సింది డిటైలింగ్ అండి అంటే ఇందులో చాలా వర్క్ మ్యాన్షిప్ చాలా కష్టం ఎందుకంటే అంత చిన్న విగ్రహాల్లో ఆ కళ్ళు ముక్కు ఆ డిటైలింగు ఇదంతా రావాలంటే చాలా చాలా అంటే రోజుకి వంద విగ్రహాలు తయారు చేయడానికి కూడా చాలా చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే ఇందులో బాగా హ్యాండ్ వర్క్ అనేది ఎక్కువ ఫుల్గా ఉంటుంది అలాగే వెనక భాగం చూడండి అమ్మవారి కురులు కానీ ఇదంతా కూడా మీకు చాలా 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 స్పష్టంగా తెలుస్తుంది ఇంకా ఫ్రంట్ అయితే మీరు అమ్మవారి నగలు కానీ అమ్మవారి వెనకాల కిరీటం కిరీటం వెనకాల చక్ర అలంకారం అలాగే కింద కమలాలు మీరు ప్రతీది కూడా అమ్మవారి ముఖం అమ్మవారి చేతికున్న వేళ్ళు రేఖలు ప్రతీది కూడా చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేటప్పటికీ మీకు రెండు రెండంగులాల్లో వస్తుందండి ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి అనమాట యాక్చువల్గా అన్నపూర్ణ దేవి చూడండి మీకు అమ్మవారు అమ్మవారి డిటైలింగ్ అమ్మవారి ఫేసు ఒక చేతితో గరిట గిన్నె అలాగే అమ్మవారు పద్మాసనం అమ్మవారికి నడుముకున్న వడ్డానం కూడా మీకు అలాగే అమ్మవారి చీరకట్టు కింద చిన్న పీఠం మీకు అమ్మవారి హావభావాలు కూడా తెలుస్తూ ఉంటాయి అమ్మవారు చిరుమందహాసం నవ్వుతూ అలాగే కిరీటం ఒక అలంకారం మెల్లో పెద్ద కంటహారం సో ప్రతీది కూడా ఫుల్ డీటెయిలింగ్ అదే రెండు అంగుళాలతో వస్తుందన్నమాట సో అన్నపూర్ణ అమ్మవారు ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి అదే రెండు అంగుళాల్లో ఒకే సమానమైన సైజులో మీకు కమల గణపతి కూడా అండి యాక్చువల్గా గణపతి యాక్చువల్గా ఇక్కడ స్వామివారైతే మీకు కళ్ళు కానీ ముక్కు ఈ మీకు కళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్లియర్గా జూమ్ చేస్తే స్వామివారైతే కళ్ళు తెరిచి మన చూస్తున్నట్టే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ కన్ను కన్నుకీను ఆ దంతానికి అంత లోతు అనేది ఇవ్వటం జరుగుతుంది మీరు ఇలా సైడ్గా చూడొచ్చు అలాగే కిరీటం చూడండి కిరీటం ఒక చేతిలో శంకు పాశాలు కానీ చేతిలో లడ్డు కింద ఉన్న మూషకం యాక్చువల్గా ఆయన ఆయన నగలు అలాగే ఆయన ఉత్తరీయం తర్వాత ఆయనకి నాగ యజ్ఞోపవీతం ప్రతిది కూడా చాలా చాలా డీటెయిలింగ్గా ఉందనమాట అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను స్వామివారు చూడండి ఆయన వెన వెనక భాగం వచ్చేప్పటికి కమల రేకులు ఎంత మీకు డీటెయిలింగ్ అనేది విడతీసి చూపించడం జరుగుతుందో అలాగే మీకు యాక్చువల్లీ ఇది కూడా రెండు రెండంగులలో వస్తుంది ఇది మనం కారులో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మీకు చూపించే అన్ని మనం నిత్య పూజికే కాదు కారులో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఏదైనా కార్ డాష్ మీద అలాగే చిన్న చిన్న ఆఫీసెస్లో వాటిలో పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది అన్నమాట యాక్చువల్గా వీటికి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా లోగా ఉంటుంది ప్లస్ అది కాక ఫుల్ డీటెయిలింగ్తో వచ్చే విగ్రహాలు అనమాట ఇదొక మోడల్ మీకు సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మూడు అంగుళాల్లో వస్తున్నారు రెండు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మూడు కాదు మూడున్నర అంగుళాలతో ఒక చేతితో బింది పట్టుకుంటారు ఒక చేతితో ముద్రలో ఉన్నారు రెండు చేతుల్లో కమలాలు అలాగే కిరీటం కిరీటం పక్కన వచ్చేటప్పటికి ఇది జ్యువెలరీ అండి అంటే అది నాకు ఐడియా లేదు యాక్చువల్గా లేడీస్కి ఒక సైడ్ ఇలా పెడతారు దాన్ని దాన్ని ఏమైనా ఉచ్చరిస్తారు కూడా నాకు అంత ఐడియా లేదు సో ఇది ఒక అలంకారం ఎడిషనల్గా ఒక సైడ్ అనేది అలాగే నగల అలంకారం అయితే ఫుల్గా ఉంది ఇందులో అమ్మవారికి ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చిన్న రెండు అంగుళాలలో చూసిన అమ్మవారికి మూడున్నర అంగులలో చూసిన అమ్మవారికి అలంకారం జ్యువెలరీ వర్క్ అనేది ఫుల్గా వచ్చింది ఎందుకంటే చీర అలంకారం అలాగే నగల అలంకారం అలాగే బిందుకున్న డిజైన్ కానీ అలాగే కింద పద్మపీఠం ఆ పద్మపీఠానికి కూడా చుట్టూ ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వటం జరిగింది యాక్చువల్గా మీకు ఏంటంటే ఇది మొత్తం ఎక్కువ అలంకారం ఇష్టపడి లక్ష్మీ అమ్మవారిని అలంకారంగా కోరుకుని అలాగే బిందె పట్టుకుని ఇలా కనక వర్షం కురిపించే అమ్మవారిని ఒక చేతితో పట్టుకుని అమ్మవారిని చాలామంది ఇష్టపడతారు కదా సో అదొక సో అలాంటి మోడల్ అనమాట అలాగే అమ్మవారి కుర్రులు చూడండి ఎంత పెద్ద పెద్ద కుర్రులు ఉన్నాయో అలా వెనక భాగం వచ్చేప్పటికి అలాగే ఇక్కడ వచ్చేప్పటికి కిరీ కిరీటానికి అలంకారంగా చక్రము అలాగే కింద మీకు బేసు పద్మపీఠం చెప్పాను కదా పద్మపీఠం మీద కింద మీకు చుట్టూ పువ్వులు డిజైనింగ్ చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఇది మూడు నరంగులలో వస్తుంది సో ఇది ఇది ఎక్కువ అలంకారం ఇష్టపడే వాళ్ళకి ప్రత్యేకంగా చూపిస్తున్న విగ్రహం అనమాట ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి నాలుగు అంగుళాల్లో ఉన్న లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఒక చేతితో ఇస్తూ ఇంకో చేతిలో ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి అమ్మ చేతిలో మీకు చూస్తే కాయిన్స్ కూడా ఉన్నాయి బంగారు నాణ్యాలు ఉన్నాయి సో నాణ్యాలనేది చేతిలోంచి వస్తున్నట్టు అనమాట అలాగే ఎదర మీకు పూర్ణకుంభం కలసం కూడా ఉంది ఇంకోటి అమ్మవారి అంటే నేను ఇక్కడ మ్యాక్సిమం నేను ఎంత డీటెయిలింగ్ చూపించగల చూస్తాను మీరు ఇక్కడ కమలం పూ చూడండి రేఖలు మనం లక్ష్మీ కమలాలు తీసుకొచ్చి ఇలా రేఖలు రేఖలుగా తీస్తే ఎలా వస్తుందో అంత అంత చిన్న చిన్న రేఖలు కూడా అంటే చాలా చిన్న చిన్న రేఖలు కూడా వి విడిగా విచ్చుకున్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట అలాగే అమ్మవారి చేతుల అవయముద్దుల్లో ఓంకారం కూడా ఉంది చూడండి ఓం సింపుల్ అలాగే ఇంతకుముందు మీరు చూసినది అయితే ఫుల్ డిజైనింగ్లో ఉంది కానీ ఇక్కడ అమ్మవారు చాలా వరకు సింపుల్గా ఉన్నారు ఓన్లీ కంటహారాలు మెల్ల ఉన్నాయి తప్ప ఇంక మిగతాది చీరకట్టు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నారు అలాగే కమలంలో కూర్చుని ఉన్నారనమాట అమ్మవారి ముఖం ఇంత ముందు అమ్మవారి ముఖానికి ఈ మొఖానికి మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అలాగే మీకు చూడండి ఇక్కడ కిరీటం చూడండి అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా అమ్మవారి కుర్రులు కానీ యాక్చువల్గా ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కమలం అంటే పెద్ద కమలం కదా అమ్మవారు నాలుగు అంగుళాల సైజులు ఉండేవాళ్ళు అలాగే మీరు ఇక్కడ చేయి చూడండి ఎంత సాలినెస్ తెలుస్తుందా మనకి యాక్చువల్గా ఒరిజినల్ స్కిన్ ఎలా స్కిన్ ఎలా అంటే టాన్ అంటే మెరుస్తూ ఉంటుంది కొంచెం ఆ ఛాయ్ లాగా మెరుస్తున్నట్టు ఈ స్కిన్ మీకు అనేది అలాగే గాజులు ఇవన్నీ కూడా మీకు చాలా చాలా స్పష్టంగా ఉన్నాయి యాక్చువల్గా ఇలాంటి విగ్రహాలు అనేది ఇంత డీటెయిలింగ్తో ఇంత అందంగా ఉన్న విగ్రహాలు అంటే ఇలాంటి శిల్పకళ విగ్రహాలను చూసే కలదు మనకి ఏంటంటే ఒక రకమైన ప్రశాంతత అమ్మవారు మన చూస్తున్నట్టు ఎందుకంటే ఆ విగ్రహంలో మనకి ఆ స్పష్టత అనేది తెలుస్తుంది ఆ అంగాంగ వివరణ అనేది తెలియటం వల్ల విగ్రహాలకి మనం చాలా చాలా ఆకర్షణ అవుతూ ఉంటాం ఆ విగ్రహాల్లో ఉన్న మెయిన్ ఆకర్షణ శక్తి అనమాట అలాంటిది సో ఇది నాలుగు అంగుళాలు వస్తుంది అలాగే చీర మీద చిన్న చిన్న నక్షత్రాలు లేక చిన్న చిన్న పూలు నక్షత్రాలు లేక డిజైన్ చూడండి చీరలకు చీరకు కూడా డిజైన్ చిన్న చిన్నది అలాగే అమ్మవారి కాళ్ళ దగ్గర పెద్ద కడియాలు కూడా పట్టీలు అంటారు కదా పెద్ద పెద్ద పట్టీలలాగా ఒక కడియం అమ్మవారికి పాదం చూడండి ఇక్కడ పాదం ముడుచుకుని ఎలా ఉందో మీకు అంత డిటైలింగ్గా కనిపిస్తుంది అనమాట ఇది నాలుగు అంగుళాల్లో వస్తుందండి ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది సిద్ధి గణపతి అండి యాక్చువల్గా గజాననుడు ఇంతకుముందు మీరు రెండు అంగుళాల్లో ఎంత అయితే మీకు క్లారిటీ ఉందో అంతే క్లారిటీ ఈ నాలుగు అంగుళాల విగ్రహంలో కూడా వస్తుంది మీకు యాక్చువల్గా ఒక చేతితో ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు పాత్ర ఒకటి ఒక చేతితో అభయమిస్తున్నారు శంకుపాసాలు ధరించారు అలాగే కింద చూడండి కింద ఇంతకుముందు లక్ష్మీ అమ్మవారికి పీఠం మీద ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇవ్వటం జరిగింది కదా సో అదే డిజైనింగ్ అలాగే స్వామివారి ముఖం చూడండి యాక్చువల్గా ఈ కళ్ళు ఇదంతా కూడా అలాగే స్వామివారి నుదుటి బొట్టు చూడండి ఎంత ఎంత అందంగా ఉందో అది కూడా మనకి అచ్చు తీసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే తొండం మీద అలంకరణ అలాగే మనకి కిరీటం అలంకరణ ఇక్కడ నగల అలంకరణ వస్త్ర అలంకరణ కింద స్వామి స్వామివారి పాదాలు మడ అంటే ఆయన కూర్చున్న భంగిమలో మడత మడత పడిన కాళ్ళు మీకు ప్రతిదీ కూడా చాలా 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 స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అలాగే ఇది బ్యాక్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు అయితే ఇక్కడ ఆయన ఆయన యజ్ఞోపవీతం కూడా కనిపిస్తుంది మీకు బ్యాక్ సైడ్ ఆయన వెనక స్థానం అలాగే చేతులు ఈ చేతులు ఎలా అంటే మనకి చర్మంలో నాలుగు చేతులు కలిస్తే ఎలా వస్తాయి కూడా మనకి అది కూడా మీకు సైడ్గా చూపిస్తాను చూడండి ఈ చేయి ఈ చేయి అటాచ్డ్ రెండు చేతులు కదా వెనక రెండు చేతులు ఎదర్ రెండు చేతులు కదా మీకు ఆ డీటెయిలింగ్ కూడా మీకు క్లియర్గా ఎక్కడ ఎక్కడ మిస్ అవ్వకుండా తీయటం అనేది జరిగిందనమాట సో ఈ స్వామివారు వచ్చేప్పుడు నాలుగు అంగుళాల్లో వస్తున్నారండి ఇది ఒక మోడల్ ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఆరున్నర అంగుళాల్లో ఉన్న పెరుమాళ్ళండి పెరుమాళ్ళ స్వామిని చూపిస్తున్నాను ఏడుకొండల స్వామిని శనివారం ప్రత్యేకంగా యాక్చువల్గా ఆయన గురించి ఎంత వర్ణించినా కూడా నేను నాలుగు అడుగుల విగ్రహాల్లో ఎంత వర్ణనైతే చేశానో అంతకన్నా ఎక్కువ వర్ణనైతే ఈ విగ్రహాల్లో మనకి దొరుకుతుంది ఎందుకంటే ఆరున్నర విగ్రహాలు మకర తోరణతో కలిపితే స్వామివారు వచ్చేప్పటికి నాలుగు అడుగులే నాలుగు అంగుళాలే ఉన్నారు అలాగే చూడండి పైన కీర్తి ముఖుడు ఎంత అందంగా ఉన్నాడు స్వామివారితో ధీటుగా ఉన్నాడు అంత అందంగా ఉన్నాడు కళ్ళు కానీ ముక్కు కానీ తర్వాత కూరలు కానీ స్వామివారికి ఎంత అలంకారం ఇచ్చారో కీర్తి ముక్కుడు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చిన యాక్చువల్గా అలంకారం అనమాట అలాగే ఈ చుట్టూ మకర తోరణం ఆ మకర తోరణానికి కిందకు వచ్చేటప్పటికి ఈ అటు ఇటు వచ్చేటప్పటికీ హంసలు అటు ఇటు హంసలు ఉన్నాయి చూడండి ఇక్కడ హంసలు ఏనుగులు కలిపిన ఆకారంతో ఒక పక్క నుంచి ఏనుగులు తొండంతో అభిషేకం చేస్తున్నట్టు అంత ఏమో హంసల్లాగా అంటే రెండింటినీ మనం పోల్చుకోవచ్చు అనమాట ఇక్కడ అలాగే ఇంకా నేను ప్రతిదీ కూడా ఇక్కడ ఇంకా మకర తోరణానికి అటు ఇటు వచ్చేటప్పటికి యాలి ఇక్కడ చూడండి ఇక్కడ యాలీ కూడా ఉంది ఇటువైపు ఇటువైపు యాలీ సో ఇది మకర తోరంలో స్వామివారు ఎలా అయితే లోపల రాజ ఉన్నారు ఎందుకంటే నేను రాజ అలంకారం అని ఎందుకు చెప్పానంటే వెనకాల యాక్చువల్గా ఇలాంటి అలంకారం ఇది రాజ అలంకారం అంటారు అంటే రాజులకి వెనక ఇలా అలంకారం శాలువ ఇలా వెనకాల వచ్చేది అనమాట అలాంటి రాజ అలంకారంలో వెనకాల ఈ మోడల్లో ఉన్నారు యాక్చువల్గా ఇది రేర్ మోడల్ అలాగే స్వామివారిని చూస్తే ఆయన తిరునామా ఆయన నామం కానీ శంఖచక్రాలు కానీ కటిహస్తం కానీ అలాగే కాసుల పేరు లక్ష్మీ కాసుల పేరు కానీ ఆయన వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదే అమ్మవారులు కానీ నాగ యజ్ఞోపవీతం కానీ కంఠహారాలు కానీ కర్ణకుండలాలు కానీ తర్వాత ఆయన పాదాలు చూడండి ఆయన స్వామివారి పాదాలు మెయిన్ శ్రీవారి పాదాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో డిటైలింగ్ అనేది సో యాక్చువల్గా ఎక్కడ రాజీ పడలేదు ఈ మన స్వామివారి మూర్తి అయితే అంత అందంగా ఉంటారనమాట అలాగే మనం ఈ శ్రావణ మాసాలు అలంకారం చేసుకోవాలనుకుంటే ఇలా స్వామివారితో పాటు ఇలా లక్ష్మీ అమ్మవారిని కూడా ఇలా చక్కగా పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు ఎందుకంటే స్వామి దై ఉండాలి అమ్మదై ఉండాలి ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి సో ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు ఒకటే కాబట్టి సో ఇద్దరు ఉండాలి కాబట్టి సో ఇద్దరిని మనం ఇలా చక్కగా పూజ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ విగ్రహాలు ఇలా చెట్టుగా కూడా చాలా బాగుంటాయండి మన అలంకారానికి బాగుంటాయి డైలీ పూజకి కూడా బాగుంటాయి అన్నమాట సో యాక్చువల్గా ఇలా మన అమ్మవారిని ఇలా స్వామివారి ముందు ఇలా పెట్టుకుని ఎందుకంటే అమ్మ ఇక్కడ నా ఆయన ఛాతి వరకు వస్తున్నారు సో ఇలా ఇద్దరిని పెట్టుకుని చక్కగా మనం పూజ చేసుకోవడం బాగుంటుంది అలాగే సైడ్ బై సైడ్ కూడా బాగుంటుంది కానీ మ్యాక్సిమం మనకి ఫోటోల్లో ఏంటంటే ఎక్కడ చూసినా సరే స్వామివారి ఆజ్ఞతో అమ్మవారి కృపతో మనకి ధనం అనేది వస్తున్నట్టుగా ఉండే ఒక పొజిషన్ అనమాట ఇది ఇది ఏదైతే ఆ స్థానం ఉందో ఆ విగ్రహాల ఒక స్థానాన్ని సో అలా ఉంటుంది అనమాట ఇదొక మోడల్ అండి సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మీకు లక్ష్మీ పెరుమాళ్ళ దీపం అండి యాక్చువల్గా మీరు ఇది ఇంతకుముందు బాగా పెద్ద సైజులో చూశారు యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి మీకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుంది లక్ష్మీ పెరుమాళు అనమాట సో ఇక్కడేమో స్వామివారు శంఖచక్ర నామాలతో అలాగే ఆయన నాభిస్థానంలో ఆయన ఛాతిలోకి వచ్చేటప్పటికి వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ కొలువే ఉంటారనమాట సో మీకు ఇక్కడ దీపం కూడా చాలా పెద్దది ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అలాగే కింద మీరు దీపానికి బేస్ డిజైనింగ్ కూడా చాలా చాలా అంటే బటర్ఫ్లై లీవ్స్ అలా వచ్చినట్టు మీకు డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇంకోటి మీకు ఇది మాత్రం అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని కంపల్సరీ అమ్మవారితో స్వామివారితో కొలుస్తారు కాబట్టి సో రెండు రకాలుగా మనకి యూజ్ అవుతుంది అంటే విగ్రహపరంగా యూజ్ అవుతుంది అలాగే దీపారాధన పరంగా యూజ్ అవుతుంది ఇక్కడైతే మీరు మీరు స్వామివారైతే మనని పూర్తిగా ఆయన చూస్తున్నట్టే ఉంటారనమాట ఎందుకంటే అంత ఉంది మీరు ఏమంటే విగ్రహాల్లో ఒకసారి లక్ష్మీ కళ్ళు ఉట్టుబడుతుంది మనుషుల మొహాలు చూసినప్పుడు ఒక్కొక్కసారి అంటా ఉంటారు కదా సామెతగా లక్ష్మీ కళ ఉట్టి పడుతుందని అలా జీవకళ ఉండే విగ్రహాలు ప్రతిది కూడా అంత లక్ష్మీ కళ అనేది ప్రతి విగ్రహాల్లో అంత స్పష్టంగా అన్నమాట సో ఇది పెరుమాల్ లక్ష్మి వెళకు ఇది కూడా శ్రావణ మాసం కలెక్షన్లో ఒక మోడల్ సో ఇంతకుముందు మీరు లక్ష్మీ దీపం చూశారు కదా ఇందులో సేమ్ అలాంటి మోడల్లోనే మీకు గణపతి దీపం అనమాట సో విఘ్నేశ్వరుడు ఇందులో ఉంటాడు యాక్చువల్గా సేమ్ మీకు అదే మకర తోరణం అదే యాలీ అలాగే చుట్టూ శంకులాగా మా ఆ ఆకులు మామిడి ఆకుల్లాగా చుట్టూ శంకుల్లా శంకు ఆకారంలో అలాగే కింద కమలాలు మధ్యలో లక్ష్మీ అమ్మవారి బదులు ఇక్కడ గణపతి వస్తున్నారండి ఇంకా బేస్ కానీ లోతు కానీ అంతా ఒకటే డిజైను సో లక్ష్మీ గణపతి దీపాల్లో మనం అంటే గణపతి దీపంగా ఇది ఇది వాడే ఇది వాడతాము నిత్య పూ నిత్య పూజకి అలాగే డైలీ దీపారాధనకి అలాగే లక్ష్మీ అమ్మవారి దీపం కూడా రెండు పక్క పక్కన పెట్టి కూడా మనం రోజు నిత్య దీపారాధన చేసుకోవచ్చు అనమాట ఇదొక మోడల్ సో ఈరోజు నేను శ్రావణ మాసానికి కొన్ని కలెక్షన్స్ అయితే చూపించాను కదండి చిన్న చిన్న దియాసు చిన్న చిన్న విగ్రహాలు సో ఇది శ్రావణ మాసంలో ఇది ఇంకో ఎక్స్ట్రా కలెక్షన్ అనమాట రేపు మళ్ళీ కొత్త కలెక్షన్స్తో ఇంకో వీడియో చేస్తానండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ